ఆదివాసీలు చేస్తున్న ఆందోళన న్యాయమైనదే అన్నారు ఆదివాసీ నేత మాజీ ఎమ్మెల్యే స్వయం బాబురావు. తమ వర్గానికి రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ లంబాడీలో లాగేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కొమరం భీం మ్యూజియంలో లంబాడీలకు చెందిన శాంతిమాత విగ్రహం ఏర్పాటును ఆయన తప్పుపట్టారు. రెండు వర్గాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలంటున్న బాబురావుతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్లో ఆదివాసీలు లంబాడీల మధ్య రగులుతున్న గొడవల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే స్వయం బాబురావుతో మాట్లాడదాం. అన్నదమ్ముల మధ్య లాగా ఉన్నటువంటి ఆదివాసీలు లంబాడీలు ఇప్పుడు ఎందుకు శత్రువులుగా మారారు? ఆదివాసీలు లంబాడీలకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ముఖ్యంగా అక్కడ ఆదిలాబాద్లో ఏదైతే గొడవలు జరుగుతున్నాయో, మేము కూడా ఆ గొడవలకు మేము కూడా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. వాసంగా ఏదో మానవులు టెంప్ట్ అయ్యి ఆ విధంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు ఆదివాసి సోదరులైనా లంబాడీ సోదరులైనా ఇలాంటి దాడుల వలన పరిష్కారం కాదు. ఏది ఉన్నా కానీ మనం అందరం కలిసి ప్రభుత్వంతో మనం ఉద్యమం చేద్దాం, శాంతియుతంగా చేద్దాం, దాంతోపాటు సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే, ఆదిలాబాద్లో జరుగుతున్నది ఏదైతే ఉద్యమం, గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆదివాసులు అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు ఈ గొడవకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఎక్కడ గొడవ మొదలైంది? గొడవ జోడియన్ ఘాట్లో మొదలైంది. జోడియన్ ఘాట్లో ఎందుకు మొదలైందంటే, ఈ కేసీఆర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏదైతే కేసీఆర్ అనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆదివాసీ భవనాన్ని సపరేట్ ఒకటి పెట్టింది. దాంతోపాటు బంజారా భవనాన్ని సపరేట్ పెట్టింది. అక్కడనే ప్రభుత్వం ఏం చేసింది, ఆదివాసులకు లంబాడులకు వ్యత్యాసం చూపెట్టింది. కాబట్టి అలాంటప్పుడు ఏమైందంటే, జోడియన్ ఘాట్లో అది కొమరం భూమి పోరాటం చేసిన గడ్డ, అందులో శాంతిమాత వాళ్ళు దేవత అంటున్నారు, అక్కడ తెచ్చి కొమరం భీము దగ్గర పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఆదివాసులకు అది నచ్చలేదు. కాబట్టి ఆ విధంగా ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. దాన్ని ఆదివాసి సోదరులందరూ కూడా తీసి దానికి కాల పెట్టడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా, అక్కడ జోడియన్ ఘాట్లో కేవలం కొమరం భీము చరిత్ర రాసి ఉండాలా, దాంతోపాటు అతనికి సహకారం చేసిన వాళ్ళ చరిత్ర ఉండాలా, వాళ్ళ అమ్మ నాన్నలది ఉండాలా, వాళ్ళది ఉండాలా. కానీ వేరేళ్ళన్నీ తెచ్చి పెడదామంటే ఆదివాసులు కూడా ఊరుకోరు. కాబట్టి ఒకవేళ అలా వాళ్ళ గురించి మ్యూజియం సపరేట్గా చేయాలనుకుంటే చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు ప్రభుత్వంతో. కానీ లంబాడలు అంటున్నారు వాళ్ళ యొక్క వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు మొత్తం వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చట్టబద్ధంగా ఉన్నవే, కానీ మీకు సంబంధించినవి కావు, మీవి వాళ్ళేవో లాక్కుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? వాస్తవంగా ఏంటంటే, లంబాడి సోదరులు మేధావులందరూ కూడా ఒకటేం చెప్తున్నారంటే, 108 జీవో ప్రకారం మమ్మల్ని చేర్చినారు అనేది వాళ్ళు అంటున్నారు. అది గజెట్ అంటున్నారు, అప్పుడే ఏదో ఏదో రకంగా అంటున్నారు. ఇప్పుడు మా దగ్గర కూడా కాపీ ఉంది. ఇది 108/1976 ఉన్నది. ఇది దేనికోసం వచ్చింది, ఎస్సీ ఎస్టీ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో, ఎమ్మెల్యేస్ ఎంపీస్ దీ ఓన్లీ పొలిటికల్కి సంబంధించిన 108 జీవో, వాళ్ళు కూడా దీన్ని పూర్తిగా చదువుకోవాలి. కానీ వాళ్ళు చదువుకోకుండా ఏదో ఆ లాంబాడి సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నట్టు కూడా మాకు అనిపిస్తుంది. అసంగా మేము 76లో కలిపితే ఏ జీవో ప్రకారం కలిపినారు, అది ఏది లేదు. దీనికోసం హైదరాబాద్లో మీరు అందరు కలిసి ఒక సభ ఏర్పాటు చేశారు. మేమందరం ఏదంటే, లంబాడి సోదరులను 76లో ఎస్టీలో కలపలేదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని దృష్టికి తీసుకోవాలన్న ఉద్దేశంతో మేము హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అది కూడా శాంతియుతంగా చేయడం జరిగింది. కానీ అనుకోని విధంగా టెంప్ట్ అయ్యి ఈ దాడులు చేయడం అనేది ఆదివాసులు కూడా కరెక్ట్ కాదు అనేది మా ఇది. ఏం చెప్తారు, ఈ సమస్య పరిష్కారానికి స్వయం బాబురావు ఇచ్చేటువంటి సూచన ఏంటి, సలహా ఏంటి, ఆ పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? తప్పనిసరిగా ప్రభుత్వంతో మేము డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి మేము ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేది దాన్ని బట్టి మేము తర్వాత పరిష్కారం ఎట్లా ఆలోచించాలనేది తర్వాత ఆలోచిస్తాం. పూర్తిగా చెప్పేటువంటి ప్రశ్నకు మీ సమాధానం ఏది అయితే ఇది పరిష్కారం అవుతుంది, మీ నుంచి వచ్చేటువంటి ప్రతిపాదన ఏంటి? తొలగించడం అనేది మాది ఏకైక డిమాండ్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు దెబ్బ. కానీ తొలగించడానికి వాళ్ళు లంబాడీలో ఒప్పుకోరు, సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం? సామరస్యంగా అనేది మేము ప్రభుత్వంతో మాట్లాడతాం అంటున్నాం కదా, మాట్లాడిన తర్వాత సామరస్యంగా ఏందనేది రాజ్యాంగంలో ఏముంటే అది చూస్తాం. మేము అదే అంటున్నాం కదా, వాళ్ళు 108 జీవో ప్రకారం కలిపినారంటున్నారు, మేము మీకు కాపిస్తాం, మీరు కూడా చదువుకోండి. 108 అప్పటి వరకు ఈ రావణ కాస్టం కాలుతూనే ఉంటుందా? అట్లా ఎందుకు, అట్లా అది తప్పు ఉండదు.
తప్పనిసరిగా మేము ఇప్పటి నుంచి శాంతియుతంగానే పోరాటం చేస్తాం. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే శాంతియుతంగా నచ్చింది, అదేవిధంగా తెలంగాణ కూడా శాంతియుతంగా పోరాటం చేస్తేనే తెలంగాణ నచ్చింది. మా ఉద్యమం కూడా కొంత మానవులు కొంత అక్కడో ఇక్కడో కొంత తెలియకుండా పొరపాట్లు చేసినారు, దానికి మేము కూడా చింతిస్తున్నాం. తప్పనిసరిగా దాన్ని శాంతియుతంగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ముందు ఆదివాసీ దాదాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరెవరు కూడా గొడవలకు పోవద్దు, శాంతియుతంగానే పోదాం. ఒకవేళ మీరు ఈ విధంగా చేస్తే గొడవలకు దిగితే దాడులకు దిగితే ఉద్యమం అనేది అణిగిపోతుంది, కాబట్టి ఉద్యమం నడవాలంటే శాంతియుతంగా చేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, అన్నదమ్ములుగా ఉన్నటువంటి మరి ఆదివాసీలు లంబాడాల మధ్య చిచ్చు మరింత పెరుగుతోంది, కాబట్టి దీన్ని పరిష్కరించేందుకు అందరూ కూడా రాజకీయ నాయకులు, ప్రభుత్వము, ఆదివాసీలు, లంబాడలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. కెమెరామెన్ రాజ్కుమార్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ హైదరాబాద్.